హాయ్ అండి, వెల్కమ్ టు షర్మిలాస్ కిచెన్. మామిడికాయ వంకాయలతో మెత్తాళ్ళ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా చింతపండుని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి. మిక్సీ జార్లో ఎండు కొబ్బరి, టమోటా ముక్కలు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం వాటర్ వేసి పట్టుకోవాలి. ఒక పచ్చిమామిడికాయను తీసుకొని పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 5 వంకాయలు తీసుకుంటే సరిపోతుంది. ఒక వంకాయని 4 ముక్కలు కట్ చేసుకోవాలి. ఒక కడాయిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అందులో తాలింపు గింజలు వేసుకొని వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కరివేపాకు వేసుకొని వేపుకోవాలి. అవి వేగాక ముందుగా చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి టమోటా పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఒక చిన్న కప్పు మెత్తాలు తీసుకోవాలి. గోరువెచ్చని నీటిలో 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత శుభ్రంగా కడుక్కుంటే, ఇలా చేస్తే మెత్తాళ్ళకు ఉన్న ఇసుక తొందరగా పోతుంది. తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. అందులో కొద్దిగా పసుపు, కారం, రుచికి సరిపడా రాక్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో వంకాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు, మెత్తాళ్ళను వేసుకొని కలుపుకోవాలి. పులుసు ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలంటే బెండకాయ మసాలా పులుసు ట్రై చేయండి. వీడియో చివరన ఉంది. నానబెట్టుకున్న చింతపండు రసం పోసుకోవాలి. కొన్ని నీళ్లు కూడా పోసుకోవాలి. అన్నింటినీ బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత సిమ్లో పెట్టుకొని మరొక 5 నిమిషాలు ఉంచుకోవాలి. నూనె పైకి తేలితే పులుసు రెడీ అయినట్టే. చాలా రుచికరమైన వంకాయ, మామిడికాయ, మెత్తాళ్ళ పులుసు రెడీ అవుతుంది. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. Thank you.